సో ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాం అంటే బిజినెస్లో కావాల్సిన స్కిల్ ఏంటి, వాళ్ళకి అసలు బిజినెస్ చేయాలంటే ఏం వచ్చి ఉండరు. అంటే ఇప్పుడు నీకు ఏ బిజినెస్ ఉన్న దాన్ని బట్టి ఒక్కొక్క స్కిల్ వేరీ అవుతుంటుంది. నీ ఏది నేర్చుకోవాలనేది వేరీ అవుతుంటుంది. కానీ ఇప్పుడు నార్మల్గా బేస్ లైన్లో ఏదైనా స్కిల్ రావాలంటే ఒక స్కిల్ ఉంటుంది. ఏంటిది? అది పక్క నుండి చదవనీకి రావాలి, హ్యూమన్ సైకాలజీ. పక్క నుండి చదవగలిగితే బిజినెస్ చేయగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు పక్కనోడి ఖర్చు పెట్టే పైసలే మన ఇన్కమ్ కాబట్టి, ఎందుకంటే మన కస్టమర్ ఇచ్చే పైసలు మన ఇన్కమ్, వాడు ఖర్చు పెడితేనే మనకు వస్తాయి. ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్లు వాడు దేని మీద ఖర్చు పెడతాడు, ఎందుకు ఖర్చు పెడతాడు, ఇప్పుడు వానికి ఏం కావాలి, వానికి మనం ఏమి ఇస్తే వాడు మనకు పైసలు ఇస్తాడు అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నువ్వు అట్లా తెలుసుకోవాలి అంటే అసలు నార్మల్గా వాడు వానికి ఏం కావాలి, వానికి ఏం అవసరం, వాడు ఏ విషయాలలో యాక్టివ్గా ఉంటాడు, దేని మీద ఎక్కువ ఖర్చు చేస్తాడు, అసలు జనరల్గా పబ్లిక్ దేని మీద ఖర్చు చేస్తారు అనేది తెలుసుకోవాలి. సో వాళ్ళని ఏం ప్రేరేపిస్తాయి అని తెలుసుకుంటే మనకు బిజినెస్ అనేది ఈజీ అవుతుంది. హ్యూమన్ మోటివేషన్స్ అంటారు వీటిని. ఇప్పుడు మనుషులకు ఏం కావాలో కొన్ని ఉంటాయి అన్నమాట బేసిక్గా. అంటే రెండు మూడు విషయాల గురించి మాట్లాడుకోగలితే మనం ఇక్కడ ఫస్ట్ది ఫ్రీడమ్, స్వేచ్ఛ. ఇప్పుడెవడో అండమాన్ నికోబార్ ఐలాండ్లో ఒక జైలు ఉందనుకో, ఆ జైల్లో వాడు ఇంకా దీవి, అది ఐలాండ్లో జైలు ఉంటుంది, ఆ జైలు నుంచి వాడిని నువ్వు తప్పించినావు అనుకో, వాడిని నువ్వు తప్పించడానికి నువ్వు కొన్ని పైసలు అడిగినావు అనుకో, వాడు ఎంత అడిగినా ఇస్తాడు ఆ పొజిషన్లో, అవునా కదా? నువ్వు వాడిని అక్కడ నుంచి తప్పించి తీరానికి తీసుకొచ్చి వాని ఇంటికి పంపిస్తే వానికి ఎంత అంటే అంత ఇస్తాడు అడిగితే. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే అచీవ్మెంట్, మనిషికి ఏదో ఒకటి సాధించాలని ఉంటుంది. సో ఇప్పుడు ఒక కొండ ఉందనుకో ముందల దూరంగా, వీడేమో ఇక్కడ ఒత్తి కాళ్ళ మీద నడుచుకుంటా పోతున్నాడు కొండ దిక్కు, కొండ చాలా దూరంగా ఉంది, కానీ నీ దగ్గర ఏంటి ఎడ్ల బండి ఉంది, నువ్వు ఇంకా ఆడ ఎడ్ల బండి ఎక్కితే నువ్వు ఇంకా కొంచెం ఎడ్ల బండి అంటున్నావు, మోటార్ బైక్ ఉంది అనుకున్నావు, బైక్ ఉంది అనుకున్నాను తన, నువ్వు ఆడనే తిరుగుతున్నావు, ఈయన్ని చూసినావు, ఇప్పుడు నీకు పైసలు కావాలి, భయ నేను ఎక్కించుకొని పోతా వాడు దింపేస్తా కొండకాడ, నాకు ఇన్ని పైసలు అంటే అడిగాడా, ఇస్తాడు. సో ఒక మనిషికి ఏం కావాలి, అనేది మనం తెలుసుకొని అర్థం చేసుకోగలిగితే వాని దగ్గర నుంచి పైసలు తీసుకున్నట్టు మనకు ఈజీ అయిపోతుంది, బిజినెస్ చేయడం చాలా ఈజీ అయిపోతుంది. వాడికి కావాల్సింది మనకి ఇచ్చేసి మనం కావాల్సింది మనం తీసుకున్నట్టే కదా బిజినెస్. సో బేసిక్ ఫామ్లో మర్చిపోతుంది, వాడికి కావాల్సింది మనకి ఇచ్చేయాలి, మనకు కావాల్సింది మనం తీసుకోవాలి, వానికి ఏం కావాలో ముందు మనం తెలుసుకోవాలి. అంటే హ్యూమన్ మోటివేషన్స్ని అర్థం చేసుకోవాలి బేసిక్గా. సో ఇది కథ.